ఇక ఇటు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్ర బుధవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభం కాగా చంద్రబాబు అరెస్టుతో ఆవేదనతో మృతి చెందిన కె చిన్నస్వామి నాయుడు ఏ ప్రవీణ్ రెడ్డి కుటుంబాలను భువనేశ్వరి తొలి రోజు పరామర్శించారు. పరామర్శ అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. సాయంత్రం అగరాల గ్రామంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ బస్సు యాత్రలో భాగంగా మృతుల కుటుంబాలను పరామర్శించడంతో పాటు పలు సభలు సమావేశాల్లో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు. నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో ఆమె కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భావోద్వేగ ట్వీట్ చేశారు. అమ్మ తప్పక నిజం గెలుస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు భువనేశ్వరి కలిసి వెళుతున్న ఫోటోను లోకేష్ షేర్ చేశారు.